అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష పాలకొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు మా ఊర్లో నూకాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర శ్రీ వసంతాలమ్మ తల్లి టెంపుల్ కూడా ప్రతిష్ఠ జరుగుతుంది, గుడి ప్రతిష్ట. సో ఈరోజు నైవేద్యాలు బూర్లు అవి వండుకోవాలి, చాలా అంటే చాలా పని. సో నేను మార్నింగ్ నుంచి చేసిన వర్క్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ అలానే ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం, ఇంట్లో నైవేద్యం పెట్టుకుని. సో అది చూస్తున్నారు కదా, ఫైనల్లీ మా గుండ్లు ఇద్దరు కూడా రెడీ అయిపోయారు. నిజంగా పిల్లలిద్దరు ఇలా యాక్టివ్గా ఆడుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా బుడ్డోడు బుడ్డది కూడా దిగిపోతానని చెప్పేసి చాలా అల్లరి చేశారు. అండ్ అలానే మందార పూలు చూసారు ఎంత కలర్ ఫుల్గా చక్కగా ఉన్నాయో. నిన్న మా మామయ్య అయితే తీసుకొచ్చారు, చాలా ఓపిక్గా తీసుకొచ్చారు మా మామయ్య. నాకు కూడా కనకంబరాలు తీసుకొచ్చారండి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. మేమంటే చాలా ఇష్టం, చాలా బాగా చూస్తారు అత్తయ్య మామయ్య కూడా. అండ్ అలానే ఫైనల్లీ పూజ కూడా చేసేసుకున్నాము. ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ అయితే పెడదాం అనుకున్నాను, బట్ ఇవాళ నైవేద్యాలు ఇవన్నీ పెట్టుకోవాలి కదా అని చెప్పేసి సింపుల్గా మందార పూలు పెట్టేసి దీపం అయితే పెట్టేశాను. అండ్ అలానే నేను ఎర్లీ మార్నింగ్ చేసిన పనులు అయితే ఇవి, నాన్నగారు బట్టలు అయితే వాష్ చేశారు, అవన్నీ కూడా నీట్గా అయితే ఆరబెట్టేశాను. చాలా అంటే చాలా వర్క్ అయితే ఉంది కదా, మన ఇంట్లో ఎంత వర్క్ ఉన్నా సింపుల్ అండ్ ఈజీ క్విక్గా చేసేసుకోవచ్చు. నా వ్లాగ్స్ ఫాలో అయితే మీకు ప్రతిదీ యూజ్ఫుల్ అవుతుంది, టిప్స్ అయినా పిల్లలతో టైం స్పెండ్ చేయాలన్నా. నేను పైనుంచి వచ్చేలోపు అత్తయ్య శనగపప్పు ఉడకబెట్టేసి చక్కగా ఆరబెట్టింది, తర్వాత పాకం కూడా పట్టింది, అత్తసర అయితే వేసింది. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా, పప్పు చారు కాసేవారంట, ఈసారి అత్తసర అయితే వేశారు. అండ్ అలానే పూర్ణంలోకి ఇలాచి అండ్ అలానే కొంచెం పంచదార వేసి పౌడర్ చేశారు, చాలా అంటే చాలా మెత్తగా అయింది. ఇది స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా స్వీట్స్ అవి చేసుకున్నప్పుడు కూడా ఈజీగా వేసుకోవచ్చు. అంటూ మర్చిపోయిన చాలామంది అడిగారు నా బ్యాంగిల్స్ బాగున్నాయని, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎస్పెషల్ బ్యాంగిల్స్ వేసుకుని తిరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అందులోనే మా అత్తయ్య మా మమ్మీ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అలానే శనగపప్పు ఆరిపోయిన తర్వాత మిక్సీ చేశారు, తర్వాత బెల్లం పాకం కొంచెం కొంచెం వేసి కలుపుతున్నారు. అత్తయ్య ఎప్పుడు ఈ స్టైల్లోనే చేస్తారంట, పూర్ణం చాలా బాగుంది. సో ఇదే వేలో మనం బొబ్బట్లకు కూడా పూర్ణం తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అయితే వస్తుంది. మనమైతే తక్కువ తక్కువ వంటలు అయితే చేస్తాం, కానీ మరింత ఎక్కువ బూర్లు అయితే వేయలేము, అంత ఓపిక కూడా లేదు. పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి, చాలా సింపుల్గా అత్త కూడా మీ ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుని సింపుల్గా హడావులు లేకుండా నీట్గా అయితే చేసేసుకున్నాము. ఎంత లేట్గా లేచినా సరే వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే, అవునా కదా చెప్పండి. ఫైనల్లీ పూర్ణంలో అయితే రెడీ అయిపోయాయి, పాప కూడా చాలా చక్కగా పడుకుంది. అండ్ అలానే చెప్పాను కదా మా మామయ్య ఫ్లవర్స్ తీసుకొచ్చారు అని చెప్పేసి కనకంబరాలు, అవి నిన్న చక్కగా మాల అయితే కట్టుకున్నాను. ఈజీగా మాల ఎలా కట్టుకోవాలి కూడా మీతో షేర్ చేస్తాను, కూడా ఇప్పుడు కంటిన్యూ అయితే చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటాము. సో మనం ఇంట్లోనే ఒక మూల పసుపు రసి బొట్టు పెట్టి, సో ఒక ప్లేట్లో అట్టకు వేసి అత్తసర బూర్లు చీర జాకెట్టు గాజులు ఇవన్నీ పెట్టి తాంబూలం. అత్తయ్య అయితే ఇప్పుడు బూర్లు అయితే వేస్తున్నారు, ప్రస్తుతానికి నేనైతే రెడీ అయిపోయాను. పిల్లలిద్దరూ చక్కగా ఆడుకుంటున్నారు, పాప అయితే పడుకుంది ఇప్పుడే, కార్తిక్ వచ్చేసి వాళ్ళు ఎడితో ఆడుతున్నాడు. సో కంటిన్యూ ద బ్లాగ్, బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి, చూసేయండి. సో ఇప్పుడైతే నైవేద్యానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను, అన్నీ ఒక చోట పెట్టుకుంటే చక్కగా సింపుల్గా నీట్గా అయితే మనం నైవేద్యం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో వచ్చింది నాతో పాటు నేను ఎలా పెట్టుకుంటాను, మీరు కూడా మీ ఊర్లో ఇలానే పెట్టుకుంటారా అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అన్నీ ఒక చోట అయితే పెట్టేసుకున్నాను కదా, నీట్గా బింది వాష్ చేసుకుని దాని నిండా వాటర్ పెట్టుకుని కొంచెం పసుపు కుంకుమలు 1 రూపీ కాయిన్ పువ్వులు అండాలని వారికి ఎంతో ఇష్టమైన వేపాకు వేసి చిప్స్ కూడా వేసిన తర్వాత చోట కానీ ప్లేట్ కానీ తీసుకుని అందులో అత్యవసర అండాలని 3 చొప్పున పూర్లు కూడా పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చీర జాతికి తాంబూలం అండాలని కొబ్బరికాయలు ఇవన్నీ అరటిపళ్ళు అగరబత్తి ఇవన్నీ కూడా ఒక చోట అయితే నీట్గా సర్ది పెట్టుకున్నాము.
అండ్ అలానే మా బూటోడు కూడా వచ్చేసాడు అండ్ నేను కూడా దండం పెట్టుకుంటాను మమ్మీ అని చెప్పేసి పెట్టుకుంటున్నాడు. ఏమని తెలుసా, అమ్మ ఛానల్ అందరూ చూడాలి, అమ్మ ఛానల్ త్వరగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి. నిజంగా వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఫైనల్లీ ఇప్పుడు ఇంట్లో అయితే నైవేద్యం పెట్టేసుకున్నాము. ఇప్పుడు గుడికి బూరెలు అయితే తీసుకుని వెళ్ళాలంట. సో ఒక్కొక్కరు అయితే వెళ్తున్నారు, మేము కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాము. అత్త అయితే ఈవినింగ్ వెళ్తానని చెప్పేసి అన్నారు, అందుకే మా వారు నేను కూడా గుడికి అయితే వెళ్తున్నాము పిల్లల్ని తీసుకుని. మా అత్తయ్య ఈరోజు చాలా బిజీ అయిపోయారు బూరెల విషయంలో. గారెలు బూరెలు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు అండ్ ఆల్రెడీ వేసేవి వేస్తున్నాయి, తీసేవి గుడికి పట్టుకెళ్లాల్సినవన్నీ కూడా వేస్తున్నారు. అత్తయ్య ఇలా చూడంటే చూస్తారు, మనం ఇంట్లో పెట్టిన నైవేద్యం గుడికి తీసుకెళ్ళి ఇవ్వాలంట. గుడి పైన కొత్తగా గుడి కడితే శిఖరం పైనుంచి బూరెలు అయితే వేస్తారంట కదా. సో డబ్బా నిండా 21 బూర అయితే పంపించారు అత్తయ్య నాతో పాటు. అక్కడ పెట్టిన అత్తేశ్వర ఇవన్నీ కూడా లోపల అమ్మవారి దగ్గర పెట్టాలంట. సో ఇవన్నీ కూడా తీసుకుని అయితే నేను వచ్చేసాను. అండ్ అలానే ఇక్కడ శిఖరాలకు కూడా పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా పూజలు హోమాలు కూడా జరుగుతున్నాయి. హోమం చుట్టూరు 3 సార్లు నేను కూడా తిరిగాను. అక్కడ ఆవు నెయ్యి దీపం అండ్ అలానే చెక్కలతో ఏవో ఇచ్చారు, అవి కూడా అగ్నిగుండంలో వేయాలంట. అవి కూడా నేను తీసుకున్నాను. ఆ కర్ర కూడా ఇచ్చారు అక్కడ చెక్కది, అది కూడా వేసేసాను. బూర్లు వచ్చేసి బకెట్స్తో పట్టుకెళ్తున్నారు పైకి, శిఖరం పైకి వేయడానికి అని చెప్పేసి. బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా చెప్పాలంటే మాటలు కూడా సరిపోవండి. నా పెళ్ళైన తర్వాత మా అత్తగారు ఊర్లో ఇదే నేను ఫస్ట్ సారి అయితే చూస్తున్నాను. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయింది. ఒక్కసారే నేను అమ్మవారికి ఇక్కడ ఉన్నాను, అది కూడా హెల్త్ బాగాలేదు. అప్పుడు జస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈసారి అయితే టెంపుల్ దగ్గరే ఒక 2 అవర్స్ పైన అయితే ఉన్నాము. సో ప్రతిదీ మీకు షేర్ చేయాలన్న ఉద్దేశంతో తీస్తున్నాను అంతే. అంటే చాలామంది అనుకుంటున్నారు గుడికి వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీయాలా అని చెప్పేసి. అఫ్కోర్స్ చాలామంది మిస్ అయిన వాళ్ళు ఉంటే చూస్తారు కదా అనే ఒక చిన్న ఉద్దేశంతో తీస్తున్నాను. ఫైనలీ పూజ అయితే అయిపోయింది అండ్ అలానే గుడి ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అయితే చేశారు. నిజంగా అమ్మవారి విగ్రహం చూస్తే గూజ్ బాంబ్స్ వచ్చేసాయండి, అంత బాగుంది అమ్మవారు. లోపల తీద్దామనుకున్నాను, అందులో తీయడానికి కాదు కదా అడుగు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదండి. నా శారీ కూడా ఊడిపోయింది, అంత దారుణంగా కుమ్మేశారు అందులో. మాటల్లో చెప్పాలనండి, నిజంగా రియల్గా చూశాను కాబట్టి నాకు నిజం మీకు అబద్ధం కింద అనిపిస్తుంది. నిజంగా చాలా బాగా జరిగిందండి. చాలా ఓపిక్గా కూడా వెళ్ళాను పిల్లలిద్దరిని తీసుకుని. పాప అయితే చక్కగా ఆడుకుంటుంది, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ పలకరిస్తుంది, అక్క అక్క అని చెప్పేసి అంటుంది తనకు వచ్చిరాని మాటలతో. అండ్ అలానే మేము వచ్చేటప్పుడు చాలా తక్కువ జనం ఉన్నారు. ఇప్పుడు చూసారా టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. 11:30కి ముహూర్తం అయితే శిఖరం పైనుంచి బూరెలు అయితే వేస్తారంట. అమ్మవారి దర్శనం కూడా అప్పుడే చేసుకోవాలంట. అండ్ అమ్మవారి దగ్గర పెట్టే చిన్న విగ్రహాన్ని కూడా తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు కూడా మీతో షేర్ చేయాలన్న ఒక చిన్న ఉద్దేశంతోనే తీశాను. ఏదేమైనా పబ్లిక్లో తీయాలంటే చాలా కష్టమండి. వీడియో తీస్తున్నంతసేపు ఎవరో ఒకరు అలా చూస్తూనే ఉన్నారు. బట్ మనం ఒక ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత అన్నీ కవర్ చేయాలి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా తీయాలి కదండి. ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా వీడియో పెట్టలేదే అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చేసి శ్రీ వసంతలమ్మ తల్లి టెంపుల్ ఎదురుగా పోతురాజు బాబును కూడా పెట్టారు. అక్కడ కొబ్బరి నీళ్ళు ఏవో ధాన్యం ఏదో వేస్తున్నారు. సో అక్కడ కూడా 3 సార్లు అయితే వేసేసాను. అక్కడ కూడా అస్సలు ఖాళీ లేదండి. కరెక్ట్గా 11:15, 11:20 అయింది. ఇంకా చూసుకోండి జనం మామూలుగా లేరండి. పిల్లల్ని తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా అందులో కుమ్ములాడుకుని మరీ వెళ్ళిపోయారండి. నేనైతే పాపని మా వారికి ఇచ్చేసి ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాను. కార్తిక్ కూడా ఆయనతోనే వెళ్ళిపోయాడు. అత్తయ్యని కాల్ చేసి రమ్మన్నాను. చక్కగా అత్తయ్య నేను దర్శనం చేసేసుకున్నాము. నిజంగా పైనుంచి బూరెలు వేసేటప్పుడు ఆడవాళ్ళందరం కూడా కొంగులు పట్టాము. ఒక్కొక్క బూరి ప్రసాదం కింద పడింది. అప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. 4 సైడ్స్ అయితే ఉన్నారండి జనం. అక్కడ కూడా కొంగులాటైనా ఉండే చాలా జనం అయితే ఉన్నారు. పైనుంచి అలా విసురుతూనే ఉన్నారు బూరెలు వచ్చేసి. ఈ వసంతలమ్మ తల్లి గుడి ప్రతిష్టకి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆడపిల్ల అయితే వచ్చిందండి. ఎందుకంటే కనుక అమ్మవారి విగ్రహ ప్రతిష్టకి ప్రతి ఒక్క ఆడపిల్లని పిలిచి
బట్టలు పెట్టి మనం భోజనం పెట్టి మనం ఏదైతే చేరిస్తామో అది కట్టుకొని వెళ్ళాలి అంట. నెక్స్ట్ వచ్చేసి అమావాస్య కదా, మళ్ళీ ఆ రోజు అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నేను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాత్రం. అండ్ అలానే అక్కడ ఆ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత నూకలం తల్లి దగ్గర కూడా దర్శనం కూడా చేసేసుకున్నాము. ప్రసాదం మాకు చెంగులో పడిన బూర్లు ప్రసాదం కింద తినేసి అక్కడ అమ్మవారిని దర్శనం చేసేసుకుని భోజనాలు కూడా చేసేసి ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. లేదండి వ్లాగ్ వచ్చేసి అమ్మ బాబో ఇదేం జన్మో తెలియదు కానీ నిజంగా రెండు కళ్ళు సరిపోవు అంత జనం అయితే ఉన్నారు. ఇవాళ ఆడపిల్లల్ని కూడా పిలుస్తారు కదా, సో వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను చూశాను, ఎప్పుడో చిన్నప్పుడు మా ఊరు శివాలయం అప్పుడు చూశాను, మళ్ళీ ఇది సెకండ్ టైం అనుకుంటా నాకు ఊహ తెలిసిన తర్వాత. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. మొత్తం అంతా కవర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.